హలో హెచ్హెచ్డబ్ల్యూ వ్యూవర్స్, నమస్కార్. నేను మీ రమేష్ని, హెచ్హెచ్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం ఈ వీడియోలో వన్ హెడ్ మిషన్ పైన మనకు ఒకేసారి 2 హ్యాండ్స్ ఎలా కొట్టుకోవాలో మీకు మెజర్మెంట్ చెప్తానండి. సో తెలిసిన వారికైతే పర్వాలేదండి, తెలియని వారికైతే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి. సో అది ఎలా మెజర్మెంట్ చేయాలి, డిజైన్ ఎలా తీసుకోవాలి, ఎంత ఇంచెస్ పెట్టాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మనం ఫస్ట్ పెన్ డ్రైవ్ పెట్టుకోవాలండి. పెన్ డ్రైవ్ పెట్టుకున్నాక ఒక చిన్న శబ్దం వచ్చిందండి, పెన్ డ్రైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనం ఫస్ట్ మెషిన్ లాక్ చేసుకోవాలండి. లాక్ చేసుకుంటే మనకు ఇలా రెడ్ కలర్లో అయిపోతుంది. వన్ నంబర్కి ఏదైతే గ్యాలరీ పైన ఉందో ఇలా టచ్ చేస్తే మనకు పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్ లోపల తీసుకోవాలి కనుక. సో మనం పెన్ డ్రైవ్ మీద టచ్ చేసినామండి. సో మనకు నచ్చిన ఫోల్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోల్డర్లో మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎల్లో కలర్ ఉంది, డబుల్ టైమ్ టచ్ చేయాలండి. సో మనకు ఒక్కసారి బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్ ఇలా మూడు కావాలి కనుక తీసుకోవచ్చండి. అలానే బూటీ కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఎప్పుడు మనము ఇలా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ప్రెస్ చేసి రైట్ చేస్తే ఒక డిజైన్ తీసుకుంటామండి. సో ఒకేసారి తీసుకోవాలనుకుంటే మనం ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఇలా బాక్స్ ఉంది కదా, ఇలా ఒకసారి క్లిక్ చేస్తే ఇలా రైట్ మార్క్స్ పడ్డాయి కదండి. ఒకటి బ్యాక్ తీసుకున్నాం, టచ్ చేసినామండి. అలానే ఫ్రంట్ కూడా టచ్ చేసినాం, అదే విధానంగా హ్యాండ్ కూడా టచ్ చేసినాం. ఒక బూటీ కూడా కావాలనుకుంటే ఇలా టచ్ చేసేయండి. తర్వాత మనం ఈ పెన్ డ్రైవ్లోకి వెళ్ళి లోపల తీసుకోవాలి కనుక ఇక్కడ ఉన్న బటన్కి ఇలా క్లిక్ చేశాక ఆటోమేటిక్గా ఈ 4 డిజైన్స్ అనేది సేవ్ అయిపోతున్నాయండి. సో ఆ పని అయిపోయిన తర్వాత మనము ఇక్కడ ఎడ్జిట్ అయిపోయాక పెన్ డ్రైవ్ అనేది తీసేయాలండి, పెన్ డ్రైవ్ పెట్టి ఉండొద్దు. సో చూసుకున్నట్టయితే మనము హ్యాండ్ వన్ హెడ్ మిషన్లో 2 హ్యాండ్స్ ఎలా కొట్టాలన్నది ఈ వీడియో అండి. సో మనం ఒక హ్యాండ్ కుట్టాక ఇంకొక హ్యాండ్ కుడుతుందండి. అదే మీరు సాఫ్ట్వేర్ ఉండేది ఉంటే ల్యాప్టాప్లో మీరు ఒకటేసారి ఇక్కడ గ్రీన్ కలర్ కుట్టాక అక్కడ కూడా గ్రీన్, అక్కడ పింక్ కుట్టాక ఇక్కడ పింక్ అలా కుడితే ఏమవుతుందంటే మనకు డిజైన్ అనేది క్లాత్ లూజ్గా పెట్టుకుంటే డిజైన్ అనేది అవుటింగ్ కొట్టంగా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ విధానంగా బాగుంటుంది. సో తెలిసిన వారికి అయితే ఓకేనండి, తెలియని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో మనం చూసుకున్నట్టయితే ఒక్కసారికి ఇక్కడ మిషన్ లాక్ చేసే ఉందండి ఆల్రెడీ. సో ఇక్కడ మనము హ్యాండ్ డిజైన్ ఉందండి, ఇలా సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసిన తర్వాత మనము 2 నంబర్లోకి వెళ్తామండి. సో 2 నంబర్లోకి వెళ్ళినాక ఎలా ఉందో చూసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న సర్చ్ బటన్కి ఇలా ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇలా తీసుకోవాలనుకుంటున్నామండి, అంటే P డైరెక్షన్స్ మనం చేంజ్ చేద్దాం. ఒకసారి ఇలా టచ్ చేశాక సర్చ్ కొడితే మనకు ఏ విధంగా తిరుగుతుందో తెలుస్తుందండి. సో మనం ఇలా కిందికి తీసుకుందాం. సో చూసుకున్నట్టయితే మనకు కావాల్సినట్టు వచ్చిందండి డిజైను. సో మనకు ఇది 2 హ్యాండ్స్గా సెట్ చేసుకుంటామండి. దీనికి ఎన్ని ఇంచెస్ తీసుకోవాలో మీకు దగ్గర నుంచి మెజర్మెంట్ చూపిస్తాను, 1 ఇంచ్కి ఎంత నంబర్ పెట్టుకోవాలని. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు కనిపిస్తున్న ఇక్కడ రిపీట్ టైప్స్ ఉంది కదండి, దానికి ఇలా ఎక్స్కి టచ్ చేసినండి. ఎక్స్కి టచ్ చేసినప్పుడు మనం ఇక్కడ 2 రాసామండి. 2 రాశాక ఇలా టచ్ చేయండి. సో మనకు ఎక్స్కి రిపీట్ స్పేస్ అడుగుతుందండి. నేను మెజర్మెంట్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ స్పేస్ రాస్తే మనకు 2 హ్యాండ్స్ ఇక్కడ కుట్టాక పూర్తిగా కంప్లీట్ అయ్యాక అటు వెళ్తుందండి. సో మెజర్మెంట్ అనేది మనం కరెక్ట్గా పెట్టి బోర్డర్ చెక్ చేసుకున్న తర్వాత మనం కంటిన్యూషన్గా నడపచ్చు అండి. మనము ఏ పని చేసినా కానీ మనకు బాబిన్ ఒక్కటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, సరైన లొకేషన్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. లాక్ అనేది మీరు ఇలానే ఉండనివ్వండి, చూపిస్తాను మెజర్మెంట్ పెట్టి. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకుంటామండి. సో ఒక్కసారి మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లిప్ కా నుంచి వెళ్ళి ఇక్కడికి క్లిప్ లోపల మనం టేప్తోని ఆఫ్ చేసామండి, ఇలా మిడిల్ పాయింట్ అనేది. సో ఇలా ఆఫ్ అనేది చేసామండి, మీకు మంచిగా మార్క్ అనిపించాలని వైట్ కలర్తోని చూపిస్తున్నాండి. సో ఇక్కడ ఆఫ్ చేసామండి లోపల ఉన్న విర్త్తోని. దీనిలో ఆఫ్ చేద్దామండి, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక హ్యాండ్, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక హ్యాండ్. ఒక్కసారి ఆఫ్ చేసి చూపిస్తానండి. ఇక్కడ కూడా ఆఫ్ చేస్తున్నా అండి. సో చూసుకున్నట్టయితే ఇది ఓవరాల్గా టోటల్లో మిడిల్ అండి. ఇందులోకి వెళ్ళి ఇది మిడిల్, ఇందులోకి వెళ్ళి ఇది మిడిల్ అండి. సో మనం సెలెక్ట్ చేసుకున్న ఏదైతే డిజైన్ ఉందో ఇదే హ్యాండ్ ఇదే విధానంగా కుట్టిన తర్వాత
ఇక్కడికి రావాలండి. ఎలా రావాలో నేను ఇంచెస్లో బట్టిగా మీకు చెప్తాను ఎంత ప్రాపర్టీ పెట్టుకోవాలనేది. అలాగనే మనము స్టార్ పాయింట్ అంటే ప్లస్ గుర్తు ఎక్కడ ఉంటుందో దాంతో మనం మెజర్మెంట్ చేయాలండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డిస్ప్లేలో. సో చూసుకున్నట్టయితే మార్కింగ్ పెట్టేసామండి. మార్కింగ్ పెట్టాక మనం ఏదైతే ఫ్రేమ్ అయితే సెలెక్షన్ ఉంటుందో సో సెలెక్షన్ కూడా అయిపోవాలండి. మనం ఫ్రేమ్ అనేది ఏ ఫ్రేమ్ సైజ్ ఉందో అది సెలెక్షన్ అయిపోవాలి. సో అలా చూసుకున్న తర్వాత మనకు హ్యాండ్ ఎక్కడైతే మనం ఇక్కడ ఫస్ట్ కొట్టాలనుకుంటున్నామో ఇక్కడికి మనం మూవ్ చేసుకోవాలండి. సో ఒక్కసారి చూసుకోవచ్చండి, ఫస్ట్ నెంబర్ నిడిల్ ఏదైతే నిడిల్ నెంబర్ ఉందో చూసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది 1 నెంబర్ అండి. సో 1ని నేను ఇక్కడ కనిపించేది ఏదైతే చిన్న కొండిలాగా ఉందో స్క్రూ ఫిట్ చేసే దాని కింద, దీనికి ఇలా కిందికంటే చిటుకుమనే శబ్దం వస్తుందండి. అలా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే పెంటోగ్రాఫ్ ఉందో సో దానిలోకి వెళ్ళి మనము కిందికి తీసుకోవాలండి. డిజైన్ అనేది రెడ్లో కాకుండా వైట్లోకి వచ్చాక సో తీసుకున్న తర్వాత మనకు ఏదైతే కావాల్సిన లొకేషన్లో పెట్టుకోవాలండి. నేను ఈ హ్యాండ్ డిజైన్ని మిడిల్ పాయింట్లో పెట్టుకుంటున్నాను అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న మార్కింగ్లో మిడిల్ పాయింట్ పెట్టుకున్నాను. ఒకసారి మీకు బార్డర్ అనేది చెక్ చేసి చూపిస్తానండి. సో బార్డర్ మూవ్ చేసి చూపిస్తానండి. ఇలా తిరుగంగా రెడ్ కలర్ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర వైట్ పెన్సిల్ ఉందండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కనిపిస్తున్న ఎక్కడైతే చిన్నగా మార్క్ లాగా చేసుకుంటున్నా అండి, ఇక్కడ మనము కుట్టాల్సిన ప్లేస్ అండి ఇది. అక్కడ చిన్న డాట్ లాంటి పెట్టాను. అదే విధానంగా మనం అక్కడ హ్యాండ్కి వెళ్దామండి. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఇంట్లో ఉందో మనము అటు సైడ్ మూవ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్న దానిలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నది కదండి మనకు సెంటర్ పాయింట్. సో ఇలా చూసుకొని ఇక్కడ సెంటర్ పాయింట్లో ఏదైతే మనం ఉందో ఇక్కడ పెట్టేసుకున్నామండి. మీకు కావాలంటే క్లారిటీగా మళ్ళీ ఒకసారి బోర్డర్ చెక్ ఇటు కూడా చూపిస్తానండి. ఇక్కడ చూసుకోవచ్చండి మీకు అనుకున్న ప్లేస్లోకి వెళ్ళి కరెక్ట్గా మెజర్మెంట్ వెళ్తుంది. మనము ఇక్కడ ఫస్ట్ వన్కి డాట్ పెట్టేసామండి. సో సెకండ్ డాట్తో మనం మెజర్మెంట్ అనేది కలుపుకోవాలి. ఓకే, చూసారు కదండి అక్కడ సెంటర్ పాయింట్లో పెట్టాను. సో ఇక్కడ కూడా మనం ఒక చిన్న మార్క్ చేసుకుందామండి. మార్క్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి ఈ డాట్కి వెళ్ళి ఇక్కడ మనం పెట్టుకున్న డాట్కి ఎన్ని ఇంచెస్ ఉన్నాయో చూసుకుందామండి. ఫస్ట్ మన దగ్గర ఉన్న టేప్తో మనకు ఎన్ని ఇంచెస్ ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ చూసుకోవచ్చండి మనకు ఇక్కడికి ఇక్కడికి డాట్కి 17 దాకా ఉందండి, 17 ఇంచులు ఉంది. సో మనకు ఇది మిడిల్ పాయింట్ అనుకున్నాం, ఇది మిడిల్ పాయింట్ అనుకున్నాం, ఇంకా 17 ఇంచెస్ ఉందండి. ఒక్క ఇంచ్కి 25 నెంబర్ అండి. సో మనము ఒక్క ఇంచ్కి 25 అంటే 17కి ఎంత అవుతుంది అంటే 425 ఇంచెస్ అవుతుందండి నంబర్ అండి. 425 నెంబర్ పెట్టుకోవాలండి. సో మనం అలా క్యాల్కులేటర్ చేసుకొని చూసుకోండి. సో ఇందులోకి వెళ్ళి ఎడ్జిట్ అయ్యాక నంబర్ 2లోకి వెళ్ళండి. 2లోకి వెళ్ళాక మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదండి రిపీటు టైప్స్లో, దానిలో మనము 2 పెట్టుకున్నామండి. వైకి ఏం టచ్ చేయొద్దు, అలాగనే ఉండాలి. ఇక్కడ రిపీట్ స్పేస్ అన్న కాడ మనం ఇప్పుడు ఒక్క ఇంచ్కి 25 నెంబర్ అనుకున్నాం కదండి. ఎలా అయితే బూటీస్ తీసుకుంటామో అదే విధానంగా 2 హ్యాండ్స్ కూడా అదే విడుతూ తీసుకోవాలి. మెజర్మెంట్ తీసుకున్నాం కనుక ఎన్ని ఇంచులు వచ్చిందో చూసానండి, 17 ఇంచెస్. 17 ఇంచెస్కి ఇంటూ 25తో కొడితే మీకు 425 వచ్చిందండి. ఇక్కడ రిపీట్ స్పేస్ అన్న కాడ 425 ఇలా పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ చేయండి. ఇక వైకి ఏం టచ్ చేయకండి. సో తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సర్చ్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక హ్యాండ్ కుట్టాక ఇంకొక హ్యాండ్ అవుతుందండి. సో ఒక్కసారి ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే అయిపోయినాయండి మనం సర్చ్ కొట్టాక. అలాగనే లాక్ ఓపెన్ చేశానండి. కలర్ సెలెక్షన్ అనేది తర్వాత చూసుకుందాం. ఫస్ట్ 4 నెంబర్కి వెళ్ళాక ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్లాక్ అండ్ వైట్లో మనకు ఫస్ట్ 1 ఏదైతే ఉందో దానికి ప్లస్ గుర్తు ఉందండి. ఇక్కడ కనిపించేది ఇక్కడ నడుస్తుందండి. అలానే మనము ఒకసారి పెంటోగ్రాఫ్లోకి వెళ్దామండి. గ్రాఫ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చండి మనకు వైట్లోనే ఉంది, సో రెడ్లో ఏం లేదు. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి మనకు ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ కనిపిస్తుంది మనకు. ఇది కూడా అబ్జర్వ్ చేయాలండి మనం ఏమాత్రం అటు ఇటు కాకుండా, ఎందుకంటే మనం డాట్స్ కరెక్ట్ పెట్టుకున్నాం కనుక. సో క్లారిటీ ఉంటుంది. అలానే మనం ఇక్కడ పెట్టుకున్న తర్వాత బోర్డర్ చెక్ ఇలా వైట్లోనే ఉండాలండి. ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాతనే ఇలా చేయాలి. మనం బోర్డర్ చెక్ చేసుకుందామండి.
టూ హ్యాండ్స్ ఒకటేసారి బార్డర్ అనేది చెక్ చేస్తుందండి. మీరు చూసుకోవచ్చు టూ హ్యాండ్స్ బార్డర్ ఒకసారి చెకింగ్ అవుతుంది. ఒక హ్యాండ్ కుట్టాక మరొక హ్యాండ్ కుడుతుందండి. ఒక హ్యాండ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంకొక హ్యాండ్ కుడుతుందండి. అదే మీరు సాఫ్ట్వేర్లో ఒకదాని పక్కన ఒకటి చేస్తే మీరు అనుకున్నట్టు కుడుతుంది, బట్ అందరికీ వీలు కాదు కనుక ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇది తెలియని వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. సో బార్డర్ చెక్ చేసినప్పుడు రెడ్ కలర్లో వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే స్టార్ట్ పాయింట్ ఉందో, స్టార్ట్ చేసే ముందు ఎలా వైట్ ఉంటుందో అలా వైట్ ఉంటుందో సరిపోతుందండి. సో ఇప్పుడు మనకు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూసారండి. సో బార్డర్ చెక్ చేయడం కూడా ఎలా అనేది చూసారు. అదే విధానంగా ప్రతిదానికి అబ్జర్వ్ చేయండి. అన్నిటికీ 400 చేంజ్ వస్తుందండి, ఇంకా ఎక్కువ అనేది ఏం రాదు. సో చూసుకొని పెట్టుకోవచ్చండి. హ్యాండ్ కొంచెం ఎక్కువ విర్త్లో ఉంటే 500 దాకా కూడా వస్తుంది. సో ఇందులోకి వెళ్ళి మనం బయటకు వచ్చేస్తున్నామండి, అంటే ఇందులోకి వెళ్ళి బ్యాక్ వచ్చినాం అంటే ఎడ్జిట్ అయినాం. ఇక్కడ చూసుకోవచ్చండి మనము ఇక్కడ ఒక హ్యాండ్ కనిపిస్తుంది. మనం కలర్ సెలెక్షన్లోకి వెళ్తే ఇందులో 4 కలర్స్ ఉన్నాయండి. సో మీకు రన్ చేసి కూడా చూపిస్తాను. ఇది ఒకసారి ప్లే చేసుకొని చూసుకోవచ్చండి ఏదేది కలర్ కుడుతుందో. ఫస్ట్ కలర్ గ్రీన్ కుట్టిందండి, సెకండ్ కలర్ బ్లూ కుడుతుంది. సో ఫస్ట్ అనేది వట్టి కుట్టు కోసమే కదా, దాన్ని కౌంట్ చేసుకోవచ్చండి. ఏ కలర్ అయితే ఫస్ట్ అనుకుంటామో అదే కలర్ మళ్ళీ సెకండ్ కూడా అదే పెట్టుకోవచ్చండి. సో ఇలా స్పీడ్గా చూసుకోవచ్చండి. ఓకే, 3 కలర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి, మొత్తం 4 కలర్స్ అయినాయి. ఫస్ట్ది కేవలం సింగిల్ కుట్టే కుట్టింది కనుక, సో అది కౌంట్ మనం ఏదైతే నడిపించాలనుకుంటామో అదన్నే డబుల్ సర్కిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇందులోకి వెళ్ళి మనం బ్యాక్ వచ్చేసి రైట్ కొట్టేయాలండి. తర్వాత మనం చూసుకున్నట్టయితే 3 నెంబర్కి ఇలా క్లిక్ చేయడం వల్ల 4 నెంబర్స్ కలర్స్ ఏవో చూసామండి. ఫస్ట్ లోపల ఒక్కటే కలర్ ఉంది, సో దానికి నేను ఫస్ట్ 1 నిడిల్ అనుకుంటున్నా. సో అది టచ్ చేశానండి. యాక్చువల్గా నాకు ఫస్టే కలర్ ఫస్ట్ రావాలండి, ఫస్ట్ బట్టి గీతని కనుక ఫస్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి గ్రీన్ కలర్ థ్రెడ్ కావాలి. ఓకేనండి. తర్వాత బ్లూ కలర్ థ్రెడ్ కావాలి నాకు, నంబర్ 2లో కట్టాను. సో 2 క్లిక్ చేశాను. లాస్ట్లో అవుటింగ్ బార్డర్ గోల్డ్ కావాలనుకోండి. సో నేను గోల్డ్ 3 నెంబర్లో కట్టాను, ఇలా టచ్ చేశాను. చూసుకోవచ్చండి గ్రీన్ థ్రెడ్ అండ్ బ్లూ అండ్ గోల్డ్ వచ్చిందండి. సో మనం అనేది స్టార్ట్ చేసి చూపిస్తానండి, 2 హ్యాండ్స్ ఒకదాని పక్కన ఒకటి ఎలా అవుతుంది అనేది. చూసారు కాబట్టి మనకు ఫస్ట్ హ్యాండ్ అనేది కంప్లీట్ అయింది. ఆటోమేటిక్గా మనం ఏదైతే మెజర్మెంట్ పెట్టినామో సెకండ్ హ్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కాబట్టి మనము ఫుల్ కలర్స్ పెట్టాం కదా, మళ్ళీ కలర్ సెట్ చేయడం ఏం అవసరం లేదండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారు కానీ మనకు డిజైన్ అనేది 2 హ్యాండ్స్ అనేది అయిపోయిందండి. సో మనం ఎక్కడైతే స్టార్ట్ పాయింట్ చేసామో అక్కడికి వెళ్ళి ఆగుతుంది చూడండి, వర్క్ అయిపోయిన తర్వాత. చూసుకున్నట్టయితే మనం ఎక్కడైతే స్టార్ట్ పాయింట్ పెట్టామో ఇక్కడ మిడిల్ పాయింట్లో అక్కడ
అయిపోయినాక ఆగిందండి. ఇక్కడ చూసుకోవచ్చండి 1,02,804 స్టిచ్చెస్ ఉన్నాయి. ఒక 10-20 వేరియేషన్తో ఎక్కువ తక్కువలు అవుతాయండి. సో ఎండ్ అయిపోయింది డిజైన్ అనేది. చూసారు కదండి, ఈ విధంగా మనకు సింగిల్ హెడ్లో 2 హ్యాండ్స్ సెట్ చేసుకోవడం ఎలా అని చెప్పాను, ఇంచెస్ లాగా కూడా చూపించానండి. సో ఇది మనకు మ్యాంగో సిస్టమ్ లాగా ఉంటే, అంటే నెమలీలు ఎదురు బదురుగా చూసుకోవాలనుకుంటే ఈ మోడల్లో సెట్ కాదండి. మీకు ఇలాంటి డిజైన్స్ ఏమైనా ఇలానే ఉంటే మనకు 2 హ్యాండ్స్ అనేది ఒకటేసారి సెట్ అవుతుందండి. మ్యాంగోస్ లాగా తిప్పి పెట్టుకోవడం లాగా ఉంటే అలా చేయకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరెన్నో వీడియో మీకు అప్డేట్ అందుతాయండి. థ్యాంక్ యూ.